మహోన్నతుడైన దేవుని ఘననామమున ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు దీవెనలు. ఈరోజున ఎన్నో కుటుంబాల మధ్యన ఐక్యత, ప్రేమ, సమాధానము, సంతోషము లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థిస్తాం. దయచేసి అందరూ పట్టుదలగా ప్రార్థిస్తాం. కృపాభరితుడా, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. చాలామంది బిడ్డలు వివాహము చేసుకున్నప్పుడు ఉన్నంత ప్రేమ, వారి మధ్యన నమ్మకత్వాలు, గౌరవము, మర్యాదలు ఇప్పుడు లేవు తండ్రి. వారి ద్వారా వారికి పుట్టిన పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న దినాలివి. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేక, వారి యొక్క ఆదరణ లేక చాలా బిడ్డలు పాడైపోతున్నారు స్వామి. ముఖ్యముగా నిన్ను నమ్ముకున్న బిడ్డలే ప్రభా. ఏమాత్రము కూడా భార్యని ప్రేమించక, భర్తని గౌరవించక వారిద్దరి మధ్యన పుట్టిన పిల్లలు భ్రష్టులైపోతున్నారయ్యా. భవిష్యత్తులో పాడైపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు స్వామి. దయచేసి అలాంటి కుటుంబాలను కనికరించండి అయ్యా, కనికరించండి. అటువంటి కుటుంబాల మధ్యన మంచి ప్రేమ, మంచి ఐక్యత, మంచి సమాధానము దయచేయండి. ఆ కుటుంబాల మధ్యన మంచి ప్రార్థన, భక్తి కూడా మీరు ప్రసాదించండి. ఏ ఒక్కరూ నశించిపోకూడదు కదా. దయచేసి మీరు కృప చూపెట్టి కార్యము చేయమని యేసయ్య నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 14వ తారీఖు 2020 శనివారం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ప్రియులారా, 3వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు మనందరి పట్ల కృప చూపెట్టును గాక. ప్రియులారా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. అహరోను, మిర్యామి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ప్రభు విన్నాడు. బైబిల్ చెప్తాది, యెహోవా ఆ మాట వినెను అనని. దేవుడు ప్రతి మాటను కూడా వినే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, కంటిని నిర్మించినవాడు కానకుండునా, చెవిని నిర్మించినవాడు వినకుండునా అని వాక్యం సెలవిస్తుంది. కృపగలిగిన దేవుడు వింటాడు. ఈ భూమి మీద ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మాటల్ని జాగ్రత్తగా వింటాడు. ఎందుకంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాము కదా. ఎటువంటి మాటలు మాట్లాడతాం, ఎవరి గురించి మాట్లాడతాం, ఏమని మాట్లాడతాం అనేది ప్రభు బాగా తెలుసుకోవాలని ఆశ. మనము చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటాం. ప్రియులారా, ఎన్నో సందర్భాలలో చక్కటి పాటలు పాడుతూ, మంచి ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, సహవాసానికి వెళుతూ చాలామంది, మా సహవాసం మేటైనది, మా సహవాసం అన్ని సహవాసాల కంటే చాలా గొప్పది, మా భక్తిక్రమం చాలా గొప్పది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వారి మాటలు నిజంగా దేవునికి ఇష్టము లేనివి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, ప్రియులారా, 15వ వచనంలో చెప్పబడిన మాట, 14లో కూడా, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గుర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యనిగాను
సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అంటే అపవిత్రమైన మాటల్ని నువ్వు వినద్దు, విముఖుడు అంటే నీ ముఖం తిప్పుకో అని. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచ్చు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అని అంటూ ఉన్నాడు. చాలామంది విశ్వాసాన్ని చెడిపివేసేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి అపవిత్రమైన వట్టి మాటలు. అటువంటి వారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతారు. కొరుకుండు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకుతాయి అని చెప్పారు. కొరుకుడు పుండంటే క్యాన్సర్ అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము అపవిత్రమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే విశ్వాసాన్ని చెడిపివేసేటటువంటి మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటలు ఇతరుల విశ్వాసాన్ని బలపరిచేటట్టుగా ఉండాలి. అంతేకాని విశ్వాసాన్ని పాడు చేసే మాటలు ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. మనము మాట్లాడు మాటలు దేవుడు ఖచ్చితంగా వింటాడు. ప్రభు మనల్ని గూర్చి మన మాటల్ని గూర్చి ఆయన వినేటప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు బట్టి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడని బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది. మీరొక్కసారి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చదువుకుంటే వాక్యంలో చెప్పబడిన మాట ప్రియులారా 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మాట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యముగా దేవుని బిడ్డలు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 16వ అధ్యాయంలో 20వ వచనము కూడా ఒక మాట చెప్పబడి ఉంది. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెనని. సాధ్యమైనంత వరకు మనము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రభు మనకు సహకారిగా ఉండి చాలా గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు సంతోషిస్తాడు. అంతేకాని వ్యర్థమైనటువంటి మాటలు మనము మాట్లాడకూడదు, అది ప్రయోజనం లేదు. చూడండి వారు మాట్లాడుకుంటున్నటువంటి మాట యెహోవా విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. ప్రియులారా గమనించాలి, ప్రభు చెప్పిన మాట భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా మోషే సాత్వికుడు అన్నాడు, కానీ సిప్పోరాను గురించి చెప్పలేదు. అంటే అర్థం ఏమిటి అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు గారు కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాడు, విశ్వాసురాలైన భార్యకి అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆమె సత్ప్రవర్తనను బట్టి వాక్యోపదేశము లేకుండా అతడు మారిపోవును అనని. అదేవిధంగా విశ్వాసి అయిన భర్తను బట్టి
తన సత్ప్రవర్తనను బట్టి వాక్యోపదేశము లేకుండా అవిశ్వాసురాలైన భార్య కూడా మారిపోతుందని. అయితే ప్రభు మోషేని గురించి చెప్పిన మాట భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనని. ఈ సాత్వికత్వమును బట్టి మోషే భార్యన సిప్పోరా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొచ్చు, ఎందుకంటే వాక్యమే మనకు ఆధారం. ప్రియులారా, ఈమె మిద్యానీయుని, మిద్యాను ప్రవక్త అయినటువంటి మిద్యాను యాజకుడైన ఇత్రో యొక్క కుమార్తె. తాను ఆ మిద్యాను దేశపు ఆచారాలు, ఆ దేవత యొక్క పరిస్థితులు ఈమెకు తెలుసు. మోషేని బట్టి యెహోవా దేవుడు ఆయన గొప్పతనం, ఆ దేవుని యొక్క మహిమ ఆమె ఎరుగుతూ వచ్చాది. వింటున్న ప్రియులారా, ఒకవేళ కుటుంబంలో ఇలాంటి భేదాభిప్రాయాలు లేక వితర్కాలు, భార్య భక్తిగా ఉండి భర్త భక్తి లేకపోతే, భర్త భక్తిగా ఉండి భార్య భక్తిగా లేకపోతే, మీ సత్ప్రవర్తనే, మీ సాత్వికత్వమే మీ భార్యని మార్చగలదు, మీ భర్తని మార్చగలదు. సాత్వికత్వం లేకుండా ఎదురాడే తత్వం ఉంటే, తిరుగుబాటుతనం ఉంటే, వ్యతిరేకత ఉంటే అస్సలు మీ జీవితము పనికిరాదు, మీ కుటుంబాలు పనికిరావు, మీ దాంపత్యం నిజంగా పనికిరాదు. ఏదో శరీరాలు కలుస్తాయి కానీ మనస్సులు కలవు. మహిమగల దేవునికి మీ దాంపత్యం ఇష్టకరమైనదిగా ఉండదు. కాబట్టి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మోషే ప్రజలందరిలో సాత్వికుడు అనే ఆ గొప్ప మాట ప్రభు అహరోను మిర్యాములతో చెప్పడం చాలా గొప్ప సమాచారం. ఆ తరువాత ప్రభు అంటున్నాడు, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను అని వాక్యం సెలవిస్తాది. ప్రియులారా, ఈ రీతిగా జరిగిన తరువాత దేవుడైన యెహోవా మోషే అహరోను మిర్యాములతో మీరు ప్రత్యక్షపు గుడారానికి రమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. రాగా ఆజ్ఞాపించి వారు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాదు అని చెప్పాడు. ప్రియులారా, ఆ రీతిగా అహరోను మిర్యాము మోషేలతో మాట్లాడాడు. దేవుని మహాకృప. ప్రభు వెంటనే ఆ దినమున వారిని గద్దించినట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి మాటల యందు జాగ్రత్తగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.